హలో హాయ్, వెల్కమ్ టు సుధాస్ హోమ్ వ్లాగ్స్. కేరళ అనగానే మనకు అందమైన ప్రకృతి, కొండలు, లోయలు, చెట్లు, అలాగే బ్యాక్ వాటర్స్ ఇవన్నీ గుర్తుకొస్తాయి కదండి. అలాంటి కేరళ బ్యాక్ వాటర్స్లో అలప్పిలో ఒకరోజు మేము హౌస్ బోట్ టూర్కి వచ్చాము. వన్ డే మొత్తం మేము హౌస్ బోట్ ట్రిప్లో ఉన్నాము. అదంతా మీకు చూపిద్దామని వీడియో ఇదిగోండి ఇలా ప్లాన్ చేశాను. మేము టెక్కడి నుంచి అలప్పికి మధ్యాహ్నము 12:00 అలా చేరుకున్నాము. అక్కడి నుంచి మేము ఇదిగోండి ఈ ప్లేస్కి వచ్చి, ఇక్కడ అన్ని బోట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ప్లేస్కి వచ్చి మా ఫార్మాలిటీస్ అన్నీ చూసుకొని మేము డబుల్ బెడ్రూమ్ బోట్ బుక్ చేసుకున్నాము మా ఫ్యామిలీకి విడిగా. ఆ బోట్ ఎక్కి 12:30 అలాగా మా బోట్ ఇగోండి ఇలా రైడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ పక్కన మీకు కొన్ని కాటేజెస్ కనిపిస్తున్నాయి చూడండి. అలపిలో ఇలాగా రైడ్ చేయాలనుకునే వాళ్ళకి, స్టే చేయాలనుకునే వాళ్ళకి రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ఇలాగా ఈ బ్యాక్ వాటర్స్కి దగ్గరలో అలాగా ఫామ్ హౌజెస్ లాగా కాటేజెస్ లాగా ఉంటాయి. అక్కడ ఒక రోజు మొత్తం ఉండి 3 అవర్స్ అట్లాగా రైడ్ ఉంటుంది, బోట్ రైడ్. అలా ఒకటి చేయొచ్చు. అలాగే ఇంకొకటి, ఇప్పుడు మేము వచ్చామండి, ఒకరోజు మొత్తం హౌస్ బోట్లో ఒకరోజు మొత్తం ట్రిప్ ఉంటుంది. ఇలా ఒకటి మేమేమో ఇది హౌస్ బోట్ మొత్తం ట్రిప్ అంతా కూడా మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. మా ట్రిప్ మొత్తం 22 అవర్స్ ప్లాన్ అండి ఇది. దీంట్లోనే మాకు లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో సహా అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో మేము బ్యాక్ వాటర్స్లో ఒక డే మొత్తం గడపడం కోసం ఇది బుక్ చేసుకున్నాము. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది మాకు. అలాగే మేము చేసిన వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేద్దామని చేస్తున్నాను ఇది. మా రైడ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు వెల్కమ్ డ్రింక్ ఇచ్చి మమ్మల్ని ఒక 1 అవర్ అలాగా మేము బోట్లో అలా షికారు చేశాము. ఆ తర్వాత ఒక ప్లేస్కి, ఒక 1 అవర్ తర్వాత ఒక ప్లేస్లో బోట్ని ఆపి అక్కడ మాకు లంచ్ ఏర్పాట్లు అవన్నీ వాళ్ళే చేశారు. ఇది చూడండి ఎంత బాగుందో, నీళ్ళ మధ్యలోకి డీప్గా లోపలికి వెళ్ళిపోతున్నాము ఇంకా మేము. యాక్చువల్గా లంచ్ ఎలా ఉంటుందో అని మేము కొద్దిగా భయపడ్డాము. మేము సౌత్ ఇండియనే ముందే ఆర్డర్ చెప్పామండి మేము, అంటే బుక్ చేసుకునేటప్పుడే చెప్పాలి. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి మా లంచ్ మెను ఇలా రెడీ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మా హౌస్ బోట్ టూర్ చూపిస్తాను చూడండి. 1 డే హౌస్ టూర్ మాది. ఇదంతా కిచెన్, కిచెన్ సెక్షన్. ఇక్కడ కనిపిస్తున్నాడు కదండి, అతనే మాకు చాలా బాగా చేశాడు, చాలా టేస్టీగా వచ్చేసాడు లంచ్ కానీ అలాగే నైట్ డిన్నర్ కూడా. ఇది ఒక బెడ్రూము, పక్కన ఇది అటాచ్డ్ బాత్రూము విత్ ఏసీ. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి విండోస్, అది ఓపెన్ చేస్తే కనుక యాక్చువల్గా మొత్తం బయట వ్యూ అంతా చాలా బాగా కనబడుతుంది. కానీ ఇప్పుడు పక్కన వేరే బోట్స్ కూడా ఆగడంతో లంచ్ కాపారు కదా, అందుకని మీకు అక్కడ కనిపించట్లేదు. ఇటువైపు నుంచి చూస్తే కనుక మీకు చాలా బాగా కనిపిస్తుంది బయట వ్యూ. మరి 2 బెడ్రూమ్ది అని చెప్పాము కదా, ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఏసీ. ఇక్కడ కూడా విండోస్, అది వ్యూ చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేశారు వాళ్ళు. ఇదంతా కూడా లాంజ్, ఇదంతా వాష్ బేసిన్ ఏరియా. ఈ లాంజ్ చూస్తూ ఉంటే నాకు మా చిన్నప్పుడు మా ఊర్లలో ఇలా తాటాకులతోటి ఉండేవండి, బయట కానీ పైన ఇది కానీ రూఫ్ కానీ అదంతా గుర్తుకొస్తుంది. అదంతా అనుకుంటూ మేము అవన్నీ మాట్లాడుకుంటూ అలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ లాంజ్ వెనకాల ఒక డైనింగ్ హాల్ ఉంది. ఈ బోట్ అంతా కూడా వాటర్లో ఉంటుంది కదండి, అందుకని నైట్ చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి. అందుకని రూమ్స్ కానీ డైనింగ్ హాల్ కానీ క్లోజ్డ్గా ఉంది గ్లాసెస్ తోటి. లాంజ్ మాత్రం ఇలా ఓపెన్గా ఉంది, మనం బయట అదంతా చూసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అసలు మేము రూమ్లో కూడా వెళ్ళబుద్ధి కాలేదు ఈ ప్లేస్లో కూర్చుంటే, చాలా బాగా అనిపించింది మాకు. రిలాక్స్ అవుతూ మేము కాసేపు అంతాక్షరి ఆడుకున్నాము, కాసేపు డమ్షలాట ఆడుకుంటూ అలా వాటర్ చూసుకుంటూ చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఇక్కడ చూడండి పక్కన ఒక బోట్ వెళ్ళింది. మనకి ఇక్కడైతే ఎలా వెహికల్స్ ఉంటాయో అలా వాళ్ళకి చిన్న చిన్న ఊళ్ళు మధ్య మధ్యలో ఉంటాయి. వాళ్ళు అలా ఆ బోట్లోనే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళొస్తూ ఉంటారు. చూడండి ఈ పక్కన అంతా గ్రీనరీ ఎలా ఉందో, ఎంత చూసినా తనివి తీరదండి ఇది. ఇప్పుడు చూడండి మీకు ఒకటి ఎంత బాగా కనబడుతుందో, కొన్ని
అందరూ వేలని వచ్చేమో. అన్ని స్వాన్ అండి, అక్కడ అన్ని స్వాన్స్ ఉన్నాయో. వాటిని చూస్తూ మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. కొట్టుకుంటుంది. దాదాపుగా ఒక 3 అవర్స్ అలాగా అయిన తర్వాత రైడ్ తర్వాత మమ్మల్ని మళ్ళీ ఒక ప్లేస్ దగ్గర ఆపారు. నైట్ స్టే అంతా అక్కడే ఉన్నాం మేము. అక్కడ ఏంటంటే అది ఒక చిన్న ఊరు, చాలా బాగుంది ఆ ఊరు కూడా. ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో చర్చి కానీ చిన్న సూపర్ మార్కెట్స్ లాగా అన్నీ బ్యాంక్ దగ్గరే ఉంటాయి. 5 o'clock అలాగా మాకు స్నాక్స్ ఇచ్చారు. అదైన తర్వాత మేము ఆ ఊరు దగ్గర కాసేపు అలాగా ఊరు కూడా చూసి వచ్చాము. ఇదండి మేము ఉన్న హౌస్ బోట్ అవుటర్ వ్యూ. అక్కడ ఆ ఊరిలో మేము కొద్దిగా ఒక 1 అవర్ అలా వాక్ వెళ్ళొచ్చాము, చాలా బాగుంది. తర్వాత మా ట్రావెల్స్ వాళ్ళే ఒక 3-4 బోట్స్ అన్నీ కూడా ఒక దగ్గరే ఆపారు. దాంట్లో ఒక పెద్ద బోట్ ఒకటి ఉంది, దాంట్లో అప్స్టేర్స్లో అంతా ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది, పెద్ద హాల్ లాగా. అక్కడ ఒక చిన్న మ్యూజికల్ నైట్ ఒకటి పెట్టారు, అది కూడా చూపిస్తాను చూడండి. దాదాపుగా ఒక 2 అవర్స్ పాటు ఇలా మ్యూజికల్ చాలా బాగా పాడారు వాళ్ళు. అలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ, అవన్నీ వింటూ చాలా చాలా ఎంజాయ్ చేసాము మేము. అది అయిన తర్వాత నైట్ అక్కడే డిన్నర్ చేసుకొని ఆ రోజు నైట్కి ఇంకా అవన్నీ తలుచుకుంటూ అన్నీ అనుకుంటూ మాట్లాడుకుంటూ అలా రెస్ట్ తీసుకున్నాము ఆ రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, ఇలాగా సన్రైజ్ మాకు విండో నుంచి గుడ్ మార్నింగ్ చెప్తూ ఇలాగా స్టార్ట్ అయింది మా డే. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ నేను ఇంకా తీయలేదు, ఇది ఇంకొద్దిగా అప్పటికి ఎండ వచ్చేసింది బయటికి. మేము అది చూస్తూ మర్చిపోయాము అసలు వీడియో తీయడం కూడా. కాఫీ తాగుతూ లాంజ్లో కూర్చుని అలా సన్రైజ్ చూస్తూ ఎంజాయ్ చేశాం చాలాసేపు. తర్వాత ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము స్నానాలు అవి చేసి ఫ్రెష్ అయిన తర్వాత అక్కడే బ్రేక్ఫాస్ట్ అది కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా డెలీషియస్గా చాలా బాగుంది. అలా అక్కడి నుంచి చూస్తూ విండోలోంచి అలా బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిసేపటి తర్వాత ఇంకా మా ట్రిప్ 10 o'clock అలాగా పూర్తయిపోయింది. ఇదండి మా 1 డే హౌస్ బోట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇది మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వెళ్ళాము. 1 ఇయర్ అయినా ఇంకా మాకు ఫ్రెష్గా ఇప్పటికి కూడా మాకు కళ్ళ ముందు అలా మెదులుతూ ఉంది. 1 ఇయర్ అయినానని తలుచుకుంటూ అవన్నీ మీతో షేర్ చేద్దామని అప్పుడు మేము తీసిన వీడియోసే ఇదిగోండి ఇప్పుడు ఇలాగా నేను ఛానల్ అప్పుడు నాకు లేదండి, అప్పుడు అంత ప్లాన్గా తీయలేదు. బట్ మేము అప్పుడు తీసిన వీడియోస్లోనే కొన్ని క్లిప్పింగ్స్ అవి మీకు చూపిద్దామని ఇలాగా వీడియో చేశాను నేను. ఇంకా ఆల్మోస్ట్ మేము ఎక్కడైతే మా బోట్ స్టార్ట్ అయ్యాయో అక్కడ దాకా కూడా వచ్చేసాము. ఇదిగోండి ఇలా మా ట్రిప్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు ఈ కరోనా టైం తర్వాత ఎవరూ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం కదండి. మళ్ళీ ఇప్పుడిప్పుడే మనము అందరం ఏదైనా చిన్న ట్రిప్స్ వేసుకుందామని ఆలోచనలో ఉన్నాం కదా. అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కానీ ప్లెజెంట్గా ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ లేని ప్లేసెస్కి వెళ్ళాలన్నా. ఇలాంటప్పుడు చాలా హైజీనిక్గా కూడా ఉంది చాలా. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే 1-2 డేస్ చాలా రిలాక్స్గా ఫ్యామిలీతోటి హాయిగా ఎంజాయ్ చేసే ప్లేసెస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒకరోజు
ఈ హౌస్ బోట్ టూర్ని ప్లాన్ చేసుకోండి. లైఫ్లో ఒక్కసారన్న ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించే టూర్ ఇది. ఎలా ఉందండి నా వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.